ఈరోజు బర్తమ్మ తానాద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీమతి వసంత గారు అన్నదాతగా వివరిస్తున్నారు వసంత గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో బర్దిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వసంత గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది శ్రీమతి వసంత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటికాంత్ర చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి మరియు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి అలాగే 65 మంది తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్ హ్యాపీ బర్త్డే టు యూ వసంత గారు అలాగే మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి అలాగే క్రీస్తు శేషులు పెద్ది అంజారెడ్డి గారి మరికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్మాంజలి అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి వసంత గారికి కల్పన గారికి మరియు మీకు మీ కుటుంబ లక్ష్మారెడ్డి గారికి మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే శ్రీమతి వసంత గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే శ్రీమతి వసంత గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ అరటి పళ్ళు స్వీట్ రవ్వ కేసరి అలాగే పాపడు అలాగే రైసు ఆలు మసాలా పాలకూర పప్పు సాంబారు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదురయ్య స్వామి గారు